టీ ట్వంటీ కప్ లో భాగంగా బుధవారం టీమిండియా బంగ్లాదేశ్ పై ఐదు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది ఈ గెలుపుతో టీమిండియా సెమీ స్పర్ధను దాదాపు ఖరారు చేసుకున్నట్లే ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నారంటే ఒక పక్కన ఒత్తిడి మరొక పక్కన సంతోషం రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది బంగ్లాదేశ్ చేతుల్లో పది వికెట్లు ఉన్న సమయంలో కాస్త భయమేసింది వర్షం అడ్డుపడడంతో మా పని అయిపోయిందనుకున్నా కానీ వర్షం తర్వాత ప్రారంభమైన ఆటలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ముఖ్యంగా మ్యాచ్లో హీరో అయితే హర్షదీప్ సింగ్ అని చెప్పుకోవాలి ఒత్తిడిలో బౌలింగ్ చేయడం ఒక పెద్ద సవాల్ డెత్ ఓవర్లలో బూమ్రా లేని లోటు తెలియకుండా హర్షదీప్ రాణించడం మాకొక ప్రత్యేకమని చెప్పుకోవాలి ఆసియా కప్ నుంచి హర్షదీప్లో మంచి పరిమితి కనిపిస్తోంది దీని వెనకాల తొమ్మిది నెలల కఠోర శ్రమ దాగి ఉంది ఇక కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం ఉత్తమం అతని బ్యాటింగ్ పై జట్టు ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు కోహ్లీ గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు టీ ట్వంటీ కప్ కొట్టడమే టార్గెట్గా పెట్టుకున్నాడా అనిపిస్తుంది అతను ఫామ్లో ఉంటే ఆపడం కష్టం ఇది ఇలాగే కొనసాగాలి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో పేలమైన ఫీల్డింగే మా ముంచింది కానీ ఇవాళ అదే ఫీల్డింగ్ మమ్మల్ని కాపాడింది బంగ్లాదేశ్ జట్టు చాలా బాగా పోరాడింది కానీ అంతిమంగా విజయం ఒకరినే వరిస్తుంది అదే ఈరోజు జరిగింది అయితే మా జట్టులో ఎంతో మంది ఆటగాళ్లపై ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శలు గుప్పించారు మరొకసారి విమర్శలు చేయటానికి ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించాలి హర్షదీప్ సింగ్ విరాట్ కోహ్లీ ఇక ఇప్పటికిప్పుడు కెఎల్ రాహుల్ ప్రతి ఒక్కళ్ళని కూడా రెండు మూడు మ్యాచ్లతోనే అంచనా వేసి వాళ్ళ ఒక వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు ఇప్పుడు కనుక ఆ మాట అంటే మాత్రం ఊరుకునేది లేదు ఎప్పుడైనా సరే ఏ ఆటగాడికైనా సరే ఒడిదుడుకులు అనేవి వస్తాయి అప్పుడు టీమ్గా మనం అండదండలుగా చూపిస్తూ ఉండాలి అంటూ ఇక రోహిత్ శర్మ మాట్లాడాడు